ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు రోడ్లు కొట్టుకుపోవడంతో పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు నడుములొతులు కాల్వను దాటి వెళ్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నగూడూరు మండలం బయ్యారం శివార్లోని పెద్ద చెరువు కట్ట తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడి విద్యార్థులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్ట తెగి రెండు నెలలు అయినా కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లే మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేలా చొరవ చూపాలని రైతులు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. बड़ पिल रैत चाल सारे वे गंड पड़ कूल रात बैठक की पिलगा बल्ल बंद तोटल कल पत् चील एक्टाई पत् ले रैत बैठक पे पिलगा चलते मरी घोर प्रभुत्ते एलांट शिवन पड़े मरी एम आखिर की बेहार एम रूल सचिपतार असल चूस्ते परेशन अतर ऊर असल మామూలు గోరంగ లేదు. అది ఏం చేస్తారో ప్రభుత్వం ఏదో దీని గింత గురించి చెర్ద పెట్టకపోతే ఎట్లా పాడేది? పట్టించుకున్న నాయకుడు అంటే లేడు జయరాలు. ఓ ఎమ్మెల్యే గెలిచిండు ఆయన కూడా పాపం తిప్పల పడుతుంటే ఆయన సపోర్ట్ లేడు. ఇక్కడ కాంరాడే ఇక్కడ ఆయన పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఊరు పరిస్థితి ఎవరు దిక్కులేరు అనిపిస్తుంది. అంటే జయరాం అయితే దివాలు తీసుకెళ్ళి సచ్చే ఉపాయం ఉన్నది. గోతు దగ్గర ఉన్నది బొందాడు వాళ్ళు రెండు కిలోమీటర్ ఇంటికొచ్చేది కూడా నమ్మకం వెళ్ళిపెట్టిన కూలీలు రాక తోటలు గడ్డి పెట్టిపోయిన కథం. వాళ్ళు రావట్లేదు నీళ్ళకి రావంటారు వాళ్ళు రాలేకపోతారు. పిల్లగాళ్ళ గురించి ఆయన పట్టించుకు బడి పిల్లలకు ఇక్కడ మా పొరుగురు పిల్లలకు మా మంగూరుగూడెం మన్యగూడెం చుట్టుపక్కల ఊర్లకు బడికి రావాలంటే ఘోరంగా ఉన్నది. మా హింసగా ఉన్నది. పిల్లగాళ్ళు ఈ గోతుల వల్ల బడి సచ్చే ఉపాయంగా ఉన్నది. మా హింసగా ఉన్నది. ఎవరు పట్టించుకోలేరు ఇక్కడ. మాకు ఖచ్చితంగా మాకు ఈ దారిని గురించి ఆలోచించాలి. అది దారిని మాకు ఎమ్మటే మాకు తక్షణ వల్లే మాకు దారి ఆలోచన కావాలి. మాకు దారి చేయాలి అని మేము కోరుకుంటున్నాం.